ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ పై యుద్ధ ప్రాతిపదికన నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులు ముందస్తుగా నివారణ చర్యలు చేపడుతుంటే శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సచివాలయం ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని 19 న్యూస్ లో టెలికాస్ట్ అవడంతో అధికారులు స్పందించారు. 19 న్యూస్ కూడా నిన్నొచ్చి అందరికి కూడా అవగాహన పెంచడం వలన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు వాలంటీర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే సెక్రటరీ గారు అందరూ కూడా ఈరోజు ఏఎన్ఎం కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేము కూడా మా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీరు అందరూ కూడా ఇంట్లో ఉండండి, 144 సెక్షన్ ఉంది, ఎక్కడికి అత్యవసర పరిస్థితి అయితే తప్ప మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. కానీ గ్రామాల్లో కూడా కొంత అవగాహన లోపం వలన కొంతమంది కూడా బయటికి వెళ్తున్నారు. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు దయచేసి అత్యవసరమైతేనే వెళ్ళండి, లేకపోతే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాల గ్రామం. నా పేరు బాలశెట్టి మల్లిబాబు. నేను ఒక సిటిజన్ మాత్రమేను. మరి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని, భారతదేశాన్ని ఈ మహమ్మారి కరోనా ఉరికిస్తుంది. దానికి తగినంత కొద్దిమైన చర్యలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ తీసుకోమన్నారు. అందరూ తీసుకున్నాము. ఇంకా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ చేయమన్నారు. అలాగే చేస్తున్నాం ఆయన ఆదేశాలు ప్రస్తావిస్తూ. అలాగే మన స్టేట్ చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మన జిల్లా కలెక్టర్ గారి నివాస్ గారు అయితేనేమి, వాళ్ళ తాలూకా సూచనల మేరకు మేము మా ఊర్లో అందరికీ జాగ్రత్తగా ప్రతి వాళ్ళకి 4 మీటర్లు దూరం ఉండేటట్టు అందరికీ మాస్కులు ధరించుకోమని చెబుతూ జాగ్రత్త పరుస్తున్నాము. మా తాలూకా సూచనలు, సలహాలు మా ప్రజలు వింటున్నారు, వాళ్ళు అలాగే చేస్తున్నారు. తర్వాత మరొకటి ఏమిటంటే, నిన్న మాకు TV19 వచ్చి ఇంకా ప్రజలను ఉత్తేజపరిచింది. ఈ మరి మా సచివాలయ సిబ్బంది అయితేనేమి, మరి అలాగే మా ఏఎన్ఎంస్ ఏమి, ఆశా వర్కర్లు అయితేనేమి, మా వాలంటీర్లు అయితేనేమి అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే మా ఊరికి బ్లీచింగ్ పౌడర్ కొరతగా ఉన్నది. ఇప్పుడే మా మధుబాబు గారేమో యువ అధికారితో మాట్లాడితే రేపు ఇవాళ సాయంకాలం తెప్పిస్తామన్నారు. అది కూడా వచ్చేటట్టు అయితే ఇప్పుడేమో ఆయిల్స్ సప్లై చేశారు, ఆయిల్స్ ఏమో స్ప్రెడింగ్ చేస్తున్నాము. ఆ బ్లీచింగ్ కూడా చేయిస్తే బాగుంటుందని మేము అందరూ అనుకుంటున్నాము. మా ఊరి ప్రజలందరూ తమ కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు ఎవరి వీధిలో నుంచి ఇంట్లో నుంచి వీధిలోకి రాకంటే ఇంట్లోంటే ఉన్నాము మేము. ప్రస్తుతానికి ఏంటంటే మరి ఈ కరోనా బారి నుంచి ఇంకా జాగ్రత్త, ఫిబ్రవరి 14 వరకు ఇంకా జాగ్రత్తగా ప్రజలు ఉండాలని నేను కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మా TV19 తరఫుని వాళ్ళకి ఎంకరేజ్మెంట్కి కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి నాకు అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకి, ఈ TV9కి అందరికీ శిరసావస్థ నశిస్తుంటూ మరొకసారి నేను చెప్పడం ఏంటంటే, దయచేసి ఎవరు ఇంట్లో నుంచి వీధిలోకి రాకండి, వచ్చేటట్టయితే మాస్కులు ధరించండి, ఎంతో అత్యవసర పరిస్థితి తప్ప అసలు ప్రయాణాలు కూడా చేయకండి. ఈ 14 ఏప్రిల్ 14 వరకు చేసేటట్టయితే కొంతవరకైనా మనం కరోనా బారి నుంచి కాపాడుతాం. దయచేసి కనీసం రోజుకి 8 నిమిషాలు అయినా సబ్బుతో చేతులు కొడుక్కోండి, అలాగే కళ్ళకు తాకినా సరే, ముక్కు తాకినా సరే చేతులు కొడుక్కుంటే తప్ప కానీ మరి వేరే పనికి వెళ్ళకండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త వహిస్తే అదే మనకి అంత సేఫ్టీగా ఉంటుంది. మరి నాకు అవకాశం ఇచ్చిన ఈ TV19కి ఈ ప్రజలకి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లావేరు మండలము తామాడ గ్రామము. ఈ తామాడ గ్రామ స్థానికుడినే నేను. నిన్న 19 TV వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్య గురించి మా స్థానికుల నుంచి తెలుసుకొని పాస్ చేశారు. దీన్ని తెలుసుకున్న తర్వాత ఈ పంచాయతీ అధికారులు, మా గ్రామాధికారులు అందరూ వచ్చి ఈరోజు ఎలాంటి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేశారు. అందుకు 19 TV కి ధన్యవాదాలు తెలుపుతున్నాను.